ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కదపక అంటే నా కాలు, నా కాలుకి ఏమైంది? చెప్పండి, నా కాలుకి ఏమైంది? చరణి, కంగారు పడద్దు, ఫ్రాక్చర్ అయిందంతే. అవును జనని, తగ్గిపోతుందిలే, అంత సెట్ అయిపోతుందిలే. కాకపోతే కాకపోతే ఏం లేదులే జనని, అంతా నార్మల్ అవుతుంది. కాఫీ తాగుదా? వద్దు, ఏమన్నా తాగమని డాక్టర్ చెప్పారు జనని. వద్దక్క, పాపం అవి నీకు యాక్సిడెంట్ అయిందని పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉన్నాడు తెలుసా? అవునా? అయితే ఇవ్వండి అక్క. జనని, నేను తాగిస్తాను. అసలు అలా ఎలా యాక్సిడెంట్ అయింది? అది యాక్సిడెంటల్ గా జరిగినట్టు లేదక్కా. అంటే ఎవరైనా కావాలని చేశారంటావా? అలాగే అనిపిస్తోంది. కావాలని చేశారా? అవునది, నాకు అదే డౌట్ గా ఉంది. ఆ బైకు, ఆ హెల్మెట్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది, కానీ ఎక్కడ అనేది గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూశాను? వద్దు, ఇప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు జనని. అవును జనని, అసలు దాని గురించి ఇప్పుడు నువ్వేం ఆలోచించొద్దు. అలాగే నువ్వు నీకేం కాలేదన్న ధైర్యంతో ఉండు. త్వరగా ఇంటికి రావాలి జనని. త్వరగా అంటే ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలి? డాక్టర్ చెప్పేదాకా. లేదభి, పద ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యో, ఏంటి వెళ్ళేది? కాలు కదపకూడదు తెలుసా? అయ్యో, ఫ్యాక్టరీలో చాలా పనులున్నాయి అభి. అవన్నీ నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. గోపిచంద్ గారికి చెప్తే ఆయన చూసుకుంటారు. పోనీ, మేము ఉంటాం కదా, నువ్వు వెళ్ళరా అభి? లేదు వదినా, ఫోన్ చేసి చెప్పగానే వచ్చారు, అది చాలు. ఇంక మీరు వెళ్ళిరండి, జనని దగ్గర నేనుంటాను. జనని నీ పరిస్థితుల్లో వదిలేసి మేము ఎలా వెళ్తాం అభి? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఆడవాళ్ళకి తోడు ఆడవాళ్ళు ఉండాలి అభి. వద్దులే అక్క, మీరు ఇక్కడే ఉంటే ఇంటి దగ్గర వాళ్ళు గోల గోల చేస్తారు, పైగా పిల్లల సంగతి చూడాలి కదా. మీరు వెళ్ళండి. అవును, సరస్వతి అక్క రాలేదా? వచ్చేదే, కానీ బావగారు. అర్థమైంది, మీరు వెళ్ళండి అక్క, నాకేం పర్వాలేదు. అంతగా అవసరమైతే నర్సులు ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తాను. మీరు వెళ్ళండి. అది కాదు అక్క, నేనే చెప్తున్నాను కదా, వెళ్ళండి. సరే, జాగ్రత్త. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి అభి. జాగ్రత్త జనని, కాలు కింద పెట్టకూడదు. వస్తా. కళ్యాణ్, జాగ్రత్త రా.
ఎవ్వరికీ అనుమానం రాకుండా పని పూర్తి చేసుకొని రావాలి. అర్థమైందా? అర్థమైందనయ్య. ఈ డబ్బు ఆ యాదగిరి గారికి ఇచ్చి ఆ ఎవర్ గ్రీన్ ఫ్యాక్టరీకి ఎవరిని వెళ్లకుండా చేయమని గట్టిగా చెప్పాలి. అంతేరా. ఆ యాదగిరి గారికి ఇంత డబ్బు ఇవ్వాలన్నయ్యా? రేయ్, ఇలాంటి వ్యవహారాల్లో పని కావడం ముఖ్యం, డబ్బు కాదురా. డబ్బు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఆ జనని నన్ను దాటి వెళ్ళిపోతుంది. దానికి అంత సీన్ ఉందంటావా? చాలా తెలివిగలదురా. ఏం తెలివైంది దాని మొహం? రేయ్, నీ మొహం అవకాశం రాక అలా ఉంది. ఇప్పుడు ఆ మంచి అవకాశం గోపిచంద్ ద్వారా వచ్చిందిరా. ఇక జనని ఆగదు, రాకెట్లాగా దూసుకువెళ్తుంది. సరే సరే, ముందు వెళ్ళు, యాదగిరి ఎదురు చూస్తుంటాడు. అలాగే అన్నయ్య. రే కళ్యాణ్, కళ్యాణ్ ఆగరా. ఏంటి? నేను కూడా వస్తానురా. నువ్వా? నేను వేరే పని మీద వెళ్తున్నా. ఆ పని నాకు తెలిసిలేరా, వెళ్దాం పద. హే అన్నయ్య, పని మీద వెళ్తున్నా, నువ్వొద్దు. ఆ పని నాకు తెలుసురా. తెలుసా? యాదగిరి విషయమే కదా. అవును, అదే నాకు తెలుసురా. పద. రాత్రే కదా జననీకి నువ్వు యాక్సిడెంట్ చేయించావు. నీ పద్ధతులు నాకు నచ్చట్లేదన్నావు. అయినా ఇప్పుడేంటి మళ్ళీ? రే, మనం ఎన్నో అనుకుంటాం రా, అన్నీ పట్టించుకుంటావా ఏంటి? పద, వెళ్దాం. ఏంటో, గంటకు ఓ రకంగా ఉంటావు. పద. యాక్సిడెంటల్గా జరిగినట్టు లేదక్కా. ఎవరైనా కావాలని చేశారంటావా? అలాగే అనిపిస్తోంది. అవునా, జనని అలా అంటుందా? అవునక్క, యాక్సిడెంట్ యాక్సిడెంటల్ గా జరిగింది కాదు, ఎవరో కావాలని చేయించినట్టుగా ఉంది అంటుంది. అయ్యో, అవునక్క, జననీకి అలాంటి డౌట్ వచ్చిందంటే అది నిజమే అయి ఉంటుంది. ఇప్పుడు జననీకి ఎలా ఉందో ఏంటో, ఇంటి దగ్గర అన్ని నేను చూసుకునేదాన్ని కదా. జననీకి తోడుగా మీరు అక్కడే ఉండాల్సింది. ఉంటామనే అన్నాం. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానని అభియ పంపించాడు. ఆలోచించకుండా వెళ్ళండి అక్క, ఇంటి దగ్గర పిల్లలకి అందరికీ సరస్వత కుక్కతే చూసుకోలేదు కదా అని అనడంతో వచ్చేసాము. లేకపోతే ఈ రాత్రికి అక్కడే ఉండేవాళ్ళు అక్క. అభి ఒక్కడే ఎలా చూసుకుంటాడు? ఇలాంటి సమయంలో ఆడవాళ్ళ తోడు ఉండాలి కదా. ఇప్పుడు జనని ఎలా ఉందో ఏంటో. జనని, జనని ఏమైంది? జనని, జనని నిన్నే ఏమైంది? మాట్లాడు. జనని, జనని ఏమైంది? జనని, జనని, డాక్టర్, 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 ఏమైంది? ఏమో తెలియదు డాక్టర్, నిద్రలో ఉలిక్కిపడి లేచింది. నేను పిలిచిన వినిపించుకోవడం లేదు. జనని, ఎలా ఉందమ్మా? ఎని ప్రాబ్లం? ఏమైంది? ఏదన్నా అనీజీగా ఉందా? లేదు. ఆర్ యు ఓకే? కాలు బాగా నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది సిస్టర్, ఇప్పుడు పర్వాలేదు. కాలు చేయి బాగా నొప్పి అంటే ఆ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇవ్వు. ఓకే డాక్టర్. డాక్టర్ ఎలా ఉంది? నథింగ్ టు వరీ, షీఈస్ ఆల్ రైట్. మరి అలా ఎందుకు చూస్తోంది? యాక్సిడెంట్ అయిన ఇన్సిడెంట్ గుర్తొచ్చినట్లుంది. ఆ షాక్ లో అలా బిహేవ్ చేస్తోంది, అంతకు మించి ఇంకేమీ లేదు. సిస్టర్ టేక్ కేర్, ఏదైనా అవసరం ఉంటే సిస్టర్ని పిలవండి. అలాగే. పద. జనని ఎలా ఉంది?
బానే ఉంది. నన్ను ఇంటికి తీసుకెళ్ళ అభి. ఇప్పుడు ఈ స్థితిలోనా? నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదు. నిజమే, కానీ డాక్టర్ చెప్పారు కదా ట్రీట్మెంట్ జరుగుతుందని. ఫ్యాక్టరీకి అన్న వెళ్ళొద్దాం అభి. అసలు నడవలేవని చెప్తుంటే ఫ్యాక్టరీకి వెళ్ళాలంటావేంటి? అది కాదభి. నువ్వు ఫ్యాక్టరీ గురించి ఏం ఆలోచించద్దు. ఆలోచించకుండా ఎలా అభి? ఆ యాదగిరి వర్కర్స్ ఎవరిని రానివ్వకుండా అడ్డుపడుతున్నాడు. గోపిచంద్ గారు నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి అని చెప్పారు.